భార్య తనకు తెలిసి తెలియక భర్త దగ్గర కొన్ని పొరపాట్లు చేస్తుంది. అదేముంది, చిన్న విషయమే కదా అని భార్య అనుకుంటుంది. కానీ భర్త దానికి ఎక్కువగా ఫీల్ అయ్యి ఆ ఫీలింగ్ను భార్య మీద మరింత తీవ్రంగా చూపే అవకాశం ఉంటుంది. నేనేం చేశాను, ఆయన అలా ప్రవర్తిస్తున్నాడని భార్య అనుకుంటుంది, వాదిస్తుంది. దానితో గొడవ మొదలవుతుంది. ఆ గొడవ ఎక్కడి వరకైనా వెళ్ళొచ్చు. అందుకని ప్రతి భార్య తన భర్త దగ్గర చేయకూడని పనులేంటో తెలుసుకోవాలని సైకాలజిస్టులు కొన్ని సూచనలు చేశారు. అవేంటో ఇప్పుడు చూద్దాం. నెంబర్ 1, భర్తను సరిదిద్దాలి, సరైన దారిలో పెట్టాలి. తమ భర్తను ఎలాగైనా మార్చాలి అనుకోవడం, మార్చడానికి రకరకాల ప్రయత్నాలు చేయడం సరికాదు. నెంబర్ 2, భర్త ఏదైనా పొరపాటు చేసినప్పుడు నేను ముందే చెప్పాను, వినిపించుకోరు, నా మాట విలువిస్తేగా, అందుకే ఇలా జరిగింది అని చెప్పొద్దు. వెంటనే ఉచిత సలహాలు ఇవ్వడమో చేయకండి. ఆ సమయంలో వీలైనంత వరకు మౌనంగా ఉండండి. నెంబర్ 3, నువ్వెందుకు పనికిరావు అనే కామెంట్ మాత్రం ఇంట్లో వినబడితే ఏ భర్త పైకిరాడు. ఎంతమందిలో అయినా తన బలహీనుడునని రుజువు కావచ్చు, తన ధైర్యం వంగిపోదు. కానీ ఇంట్లో భార్య నువ్వే పని చేయలేవు అంటే మాత్రం హిప్నాటిక్ సెషన్లా తీసుకుని చాలా కృంగిపోతాడు. భయం పట్టుకుంటుంది. ఆ భయం తను చేసే పనుల మీద డౌట్ క్రియేట్ చేస్తుంది. ఇక నిజంగానే మీరన్నట్టు ఎందుకు పనికి రాకుండా పోతాడు. నెంబర్ 4, నా భార్య నన్ను అర్థం చేసుకోవడం లేదని ప్రతి భర్త ఎక్కువ శాతం ఫీల్ అవుతుంటారు. ఆ ఫీలింగ్ని మీరు ఇంకో విధంగా అర్థం చేసుకోకుండా, భార్య నేను నిన్ను అర్థం చేసుకుంటానని ఎప్పటికప్పుడు తెలియచేయాలి. నెంబర్ 5, బయట విషయాలతో భర్త చాలా కోపంగా ఉంటే ఏం జరిగింది, నిన్నే ఎందుకు అలా ఉన్నారు అని విసిగించకూడదు. అసలు కదిలించకూడదు, ఫ్రీగా వదిలేయాలి. అలా ఉంటే ఎలా వదిలేస్తామనుకుంటే జస్ట్ టీ కానీ కాఫీ కానీ తాగుతారా అని పలకరించి వదిలేయండి. ఆ టైంలో తనకి ఒంటరితనం అవసరం. అతని మూడ్ మారే వరకు డిస్టర్బ్ చేయకండి. నెంబర్ 6, భర్త ఫ్యామిలీలో ఎవరిపైనైనా భార్యకు కోపం ఉంటే వారు నచ్చకపోతే వారిపై కంప్లైంట్స్, అంటే వారి గురించి భర్త దగ్గర చెడుగా మాట్లాడద్దు. అలా చేస్తే భర్తకు భార్య మీద నమ్మకం పోయే ప్రమాదం ఉంది. అందుకే భార్యకు పడని వారిపైన డైరెక్ట్గా ఎదుర్కొంటేనే మంచిది. నెంబర్ 7, మీరు మీ వాళ్ళంతా ఇంతే అంటే మాత్రం వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా సరే భర్త ఇంట్లో ఒక్క క్షణం కూడా ఉండాలనుకోడు, ఇంటి నుండి బయటికి వెళ్ళిపోతాడు. నెంబర్ 8, అందరి ముందు తిడుతూ నా కర్మ ఈ జన్మకి ఇంతే, నేను తప్ప ఈయనకు అందరూ అందంగా కనిపిస్తారు, ఇలాంటి సూటిపోటు మాటలతో చులకన చేసి ప్రవర్తిస్తే భార్య భర్త దగ్గర అనుబంధాన్ని తెంచుకున్న వాళ్ళు అవుతారు. నెంబర్ 9, భర్త బలహీనతలు అతనిలోని వీక్నెస్లను మూడో వ్యక్తికి తెలియనీయకూడదు, ఎక్కడా ప్రస్తావించవద్దు. అలా చేస్తే ఏ భర్త తట్టుకోలేడు. నెంబర్ 10, చిన్న చిన్న గొడవలకే భార్య పుట్టింటి తల్లిదండ్రులకు ఫోన్ చేసి కంప్లైంట్ ఇస్తుంటారు. దానివల్ల భర్త గౌరవం తగ్గిపోతుందని గుర్తుంచుకోండి. మీ సమస్యలు మీరే తీర్చుకోవడానికి ప్రయత్నించండి. నెంబర్ 11, అది గుర్తుపెట్టుకోరు, ఇది గుర్తుపెట్టుకోరు, అలా చేస్తున్నారు, ఇలా చేస్తున్నారని ఎప్పుడూ నిందిస్తూ ఉండకూడదు. నెంబర్ 12, అవసరాలు కోరికల చిట్టా తీర్చుకోవడానికి శృంగార సమయం ఉపయోగించకూడదు. ఏదో ఒకప్పుడు భర్తకు అసహ్యం పుట్టే అవకాశం ఉంటుంది. నెంబర్ 13, ఎక్కువగా భార్యాభర్తలకు డబ్బు విషయంలోనే గొడవలు వచ్చేది. అది గుర్తుంచుకొని అతను ప్రశాంతంగా ఉన్న సమయం చూసుకొని అతను దగ్గర కూర్చొని అతనికి తెలియకుండా మనీ ప్లాన్ గురించి నొప్పించకుండా ఒప్పించే ప్లాన్ చెప్పండి. చూశారు కదా, ఈ విషయాలన్నింటినీ అర్థం చేసుకొని భర్త దగ్గర పాటిస్తూ భర్తను బాధ పెట్టకుండా ఉంటే భర్త కూడా భార్యను హ్యాపీగా ఉంచే అవకాశం ఉంటుంది. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఎవరికైనా ఉపయోగపడుతుందనుకుంటే షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోలు చూడాలనుకుంటే ఈ directorcom ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.